హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గునా క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి పంజాబీ డ్రెస్ పాయింట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. అంతకంటే ముందు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో సింపుల్గా చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ పంజాబీ డ్రెస్లో పాయింట్ ఉంటుంది కదా, ఇది 2 మీటర్స్ ఉంటుంది. దానికోసం నేను ఓల్డ్ పాయింట్ కూడా తీసుకున్నాను. ఓల్డ్ పాయింట్ యూజ్ చేసి ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా నిలువుగా వేసుకొని ఇలా మొత్తాన్ని ఇలా 4 మడతలు వచ్చేలా వేసుకోవాలి. ఇక్కడ 4 మడతలు వచ్చేలా వేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా పెట్టేసుకొని ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండేలా చూసుకోవాలి. ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ ఏమో ఇటు సైడ్ ఉండాలి. దాన్ని ఎలా ముడతలేం లేకుండా నీట్గా చూసుకొని ఇటు సైడ్ అనేది ఫోల్డింగ్ వచ్చింది, చూసారు కదా, ఇటు ఫోల్డింగ్ ఉంది. ఇప్పుడు ఓల్డ్ పాయింట్ తీసుకొని మనకు ఇక్కడ మన కుచ్చులు వస్తాయి చూసారా, ఇక్కడ కుచ్చులు వచ్చే దగ్గర మనకు ఎంత ఉందనేది చూసుకోవాలి. ఇది 4 మడతల మీద ఉంది. ఇది 4 మడతల మీద ఎంత ఉంది అనేది చూసుకొని ఇక్కడ 10 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ నేను ఇక్కడ 10 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నార్మల్లీ 10 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు కుచ్చుల కోసం నేను ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇప్పుడు 10 ఇంచెస్ ప్లస్ కుచ్చుల కోసం ఒక 8 ఇంచులు తీసుకుంటున్నాను. కొంతమంది తక్కువ రావడం కోసం 3-4 అలా పెడతారు. కాకపోతే నేను ఎక్కువ కుచ్చులు రావడం కోసం నేను 8 ఇంచెస్ అనేది మార్క్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కిస్తా భాగం అంటే ఇక్కడ ఉంది కదా, మిడిల్ పాయింట్ నుంచి ఎంత ఉందనేది చూసుకోవాలి. ఇక్కడ కిస్తా అనేది 8 ఇంచెస్ వచ్చింది. దానికి ఇంకొక 1 ఇంచ్ మార్క్ చేసుకొని మనం డ్రా చేసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకంటే కుట్టు కోసం. ఇక్కడ మొత్తం 9 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకు పాయింట్ ఎంత పొడవు ఉందనేది చూసుకోవాలి. అంటే పైన నడుం పీస్ కాకుండా మనం ఎక్కడైతే కుచ్చులు వచ్చాయో ఆ కుచ్చుల దగ్గర నుంచి ఎంత ఉంది అనేది చూసుకొని దాన్ని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇక్కడ కుచ్చులు ఉన్నాయి కదా, ఈ కుచ్చుల దగ్గర నుంచి కింద వరకు మనకు ఎంత ఉంది అనేది మెజర్ చేసుకొని దానికి ఇంకొక 3 ఇంచులు ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకు ఎక్కువ పెట్టుకోవాలి అంటున్నానంటే కింద మనం దాన్ని ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం కదా, సో దానికి ఎక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ 33 వచ్చింది, నేను 36 ఇంచెస్ పెడుతున్నాను. దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాలు లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. అంటే మనకు కింద మడిమ దగ్గర ఉంటుంది కదా, అది ఎంత లూజ్ కావాలో చూసుకోవాలి. చూసుకొని 1-1.5 ఇంచ్ ఇంకా కుట్టు కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి 6 వచ్చింది కదా, 6కి నేను ఇంకొక 1.5 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కిస్తా భాగంకును మనం కింద కాలు దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇదంతా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఇలా మొత్తం కట్ చేసుకోవడం అయిపోయాక మనం ఫస్ట్ మెయిన్ ఎంత కావాలో, కుచ్చులకు ఎంత కావాలో మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ మార్క్ చేసుకున్న దగ్గర ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం ఎక్కడ మనం కుచ్చులు పెట్టుకుంటాం అనేది ఐడియా ఉంటుంది. సో ఇక్కడ జాయింట్ ఉందని నేను దీన్ని కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసుకొని కుచ్చులు ఎక్కడ వస్తాయి అనేది చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడ ఉంది కదా, ఈ మధ్యలో అనేది మనకు కుచ్చులు వస్తాయి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకు అటు ఇటు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకేలా ఉంటుంది. ఇది ఇలా కట్ చేసుకోవడం అయిపోయాక మనం ఇప్పుడు నడుము పీస్ తీసుకోవాలి. దానికోసం మనం కట్ చేసుకున్నాక ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇది అనేది 4 పొరల మీద ఉంది. సో మనకి ఇక్కడ మనకి అతుకులు అనేది పడతాయండి ఇక్కడ నడుము దగ్గర. దాన్ని ఎంత కావాలో చూసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకునే పీస్ పైన ఉంటుంది అన్నట్టు, ఈ పీస్ ఎంత ఉంది అనేది మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది ఎంత వెడల్పు ఉంది అనేది చూసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 10.5 ఇంచెస్ ఉందండి, 10.5 ఉంది. దాన్ని నేను 11 ఇంచెస్కి మార్క్ చేసుకుంటాను. ఇక్కడ పొడవు వచ్చేసి 7 inches ఉంది. దాన్ని నేను 8.5కి మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి కుట్లు అనేది పోతుంది కదా. ఇక్కడ ఇప్పుడు లెంత్ అండ్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ విడ్త్ వచ్చేసి అంటే మన నడుము చుట్టుకొలత వచ్చేసి 4 మడతల మీద మనం తీసుకున్నాం కదా, 4 మడతల మీద మనకు 10.5 వచ్చింది. నేను ఇంకొక 1/2 ఇంచే పెడుతున్నాను, అంటే 11 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. దాని పొడవు వచ్చేసి అంటే మన లెంత్ వచ్చేసి ఎంత తీసుకుంటున్నాను అంటే ఇక్కడ నేను 8.5 తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ 8.5 వచ్చింది. ఈ 8.5 తీసుకుంటే మనకు సరిపోతుంది, ఎందుకంటే ఈ పక్క పై పక్క అనేది ఏమంటారు కోరు అనేది వచ్చింది. సో మనం దాన్ని డబల్ ఫోల్డ్ వేయకుండా సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ 8.5 తీసుకుంటున్నాను. ఇలా మొత్తం ఇలా బాక్స్లా ఇటు కూడా డ్రా చేసుకొని దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దాం. ఇక ఈ వీడియోలో ఏదైనా అర్థం కాకపోయే ఉంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. మరిన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనే చాలా సింపుల్గా అందరికీ అర్థం కావాలనే కొంచెం లెంతీ అయినా చెప్తున్నాను. ఇది ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందు నడుం పీసెస్ మనం తీసుకున్నాం కదా, ఇక్కడ మనం 4 పీసెస్ తీసుకున్నాం కదా, వాటిని అన్నిటినీ ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకొని అన్నిటినీ ఇట్లా కలిపేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా తీసుకొని దాని పైనుంచి కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. సేమ్ ఇలానే అన్ని పీసెస్ జాయిన్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అటు చివర ఇటు చివర ఇలా ఇక్కడ నేను చూపించిన విధంగా చిన్నగా ఫోల్డ్ చేసుకొని అటు ఇటు స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఒక 2 స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా 2 పక్కల వేసుకోవాలి, అటు ఇటు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నాడ పెట్టుకోవడం కోసం ఇలా బొందు అనేది కుట్టుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక 1.5 ఇంచుతో ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని అనేది పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనకు కింద పాయింట్ భాగం తీసుకొని దానికి అనేది కింద ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇది వచ్చేసి రాంగ్ సైడ్, ఇది వచ్చేసి రైట్ సైడ్. నేను ఆల్రెడీ ఇలా మార్క్ చేసి పెట్టుకున్నాను. ఈ రాంగ్ సైడ్ అనేది మనం డబల్ ఫోల్డ్ వేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలానే 2-3 స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇక్కడ నేను 4 స్టిచ్చెస్ వేసుకున్నాను. నార్మల్గా ఇలా స్ట్రైట్ లైన్ కాకుండా మీరు కావాలంటే కర్వ్గా డిజైన్గా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్గానే 4 లైన్స్ వేశాను. ఇక్కడ నేను చూపిస్తాను ఎలా వేశాను అనేది. సేమ్ ఇదే విధంగా ఇంకొకటి కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకోటి తీసుకొని దాన్ని ఇలా ఇక్కడ నేను చూపించిన విధంగా రెండింటిని అంటే 2 సైడ్స్ని ఇలా కలిపేయాలి. ఇలా కలిపేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి రాంగ్ సైడ్, లోపలేమో రైట్ సైడ్, అంటే 2 రైట్ సైడ్స్ లోపలికి పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక 2 కుట్లు వేసుకున్న తర్వాత మనం కుచ్చులు పెట్టుకోవాలి. దీన్ని ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని ఇలా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ మనం కుచ్చుల కోసం అనేది మార్క్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసిన పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ కట్ చేసుకున్న పాయింట్ వరకు ఇలా మొత్తం ఇలా కుచ్చులు అనేది పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ వచ్చేసి కుచ్చులు అనేది మరీ చిన్నగా పెట్టుకోవద్దు, కొంచెం పెద్దగా అంటే 1 ఇంచుతోని కుచ్చు పెట్టుకుంటేనే మనకు పాయింట్ లుక్ అనేది బాగుంటుంది. మరీ చిన్నగా పెట్టుకుంటే అంత లుకింగ్గా ఉండదు పాయింట్ అనేది. ఇలా మొత్తం కుచ్చులు పెట్టుకోవాలి, ఇంత పెద్దగా ఉండాలి ఈ కుచ్చులు అనేది. ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా 1 ఇంచుతోని కుచ్చులు పెట్టుకోవాలి. ఇలా 2 సైడ్స్ కుచ్చులు పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ నడుం పట్టి అనేది స్టిచ్ చేసాం కదా, దాన్ని దీనికి అటాచ్ చేసుకోవాలి. ఈ 2 వచ్చేసి రైట్ సైడే ఉండాలి, ఇక్కడ నేను చూపించిన విధంగా. ఇది వచ్చేసి పైకేమో రాంగ్ సైడ్ ఉంటుంది, లోపట ఏమో 2 రైట్ సైడ్స్ లోపటికి ఉంచి ఇక్కడి నుంచి మనకు మొత్తం చుట్టూ నడుం చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఇలా మొత్తం ఇలానే స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకొక డబల్ స్టిచ్ కూడా వేసుకుంటే మనకు ఇంకా బాగుంటుంది. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనం ప్లీట్స్ అనేది ఇలా నీట్గా కనిపిస్తాయి పెద్దగా ఉంటే. ఇప్పుడు వచ్చేసి మనం పైన నాడా కట్టుకునే దగ్గర నుంచి కిందికి అంటే ఒక 4 ఇంచులు వదిలేసి దాన్ని కింద దాన్ని కలుపుతూ ఈ కిస్తా భాగం దగ్గర వరకు మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఒక 2 స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద లెగ్స్ కూడా మనం జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ మనకి కాలు లూజు ఎంత వచ్చిందో చూసుకొని దాని చుట్టూ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం మన ఫిట్టింగ్ని బట్టి మనం స్టిచ్ చేసుకుంటే మనకు ప్యాంట్ అనేది సరిపోతుంది. ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను 6 ఇంచెస్కి. ఇక్కడ 6 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి నేను మొత్తం చుట్టూరా కుట్టు వేసుకుంటాను. ఇలా స్టిచ్ వేసుకుంటే మన ప్యాంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలాంటి మరెన్నో కొత్త వీడియోల కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దీని అవుట్పుట్ చూసేయండి ఎలా ఉంది అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.